తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన జూన్ 2 2014 నుంచి ఈ రోజు దాకా తుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చిన హరీశన్న అంటే హరీశన్నకు నోట మాట వస్తలేదు నిన్నేళ్ళ హరీశన్న ప్రెస్ మీట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తుందని చెప్పి నిన్నేళ్ళ మాట్లాడుతా ఉన్నాడు హరీష్ గారు పెన్షన్ల గురించి మాట్లాడుతా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతా ఉన్నాడు అసలు పెన్షన్ల గురించి అబద్ధాలు మొదలు పెట్టింది ఎవరో ఒక్కసారి మనం హరీష్ గారిని అడగాలి మన పక్కనే ఒక గ్రామం ఉంటది ఎల్కల్ గ్రామ పంచాయతీ ఎల్కల్ గ్రామ పంచాయతీకి గౌరవ పైసల మంత్రి హరీష్ రావు గారు ఒక రోజు ఫోన్ చేశారు ఎవరికి ఎల్కల్ గ్రామ సర్పంచ్కి ఫోన్ చేసిండు మంత్రి గారిని మాట్లాడిండు సర్పంచ్ గారు బాగా మర్యాదగా మాట్లాడిండు చదువుకున్నాడు కాబట్టి మంత్రి మాట్లాడుకుంటూ అంత ముచ్చటైపోయేటప్పుడు అన్నాడు మీ ఊర్లో బీజేపీడు కాంగ్రెస్ వాడేవాడని ఉన్నాడు ఆయన అడిగాడు ఇది ఆయన భాష ఇది ఆయన సంస్కారం బహుశా ముఖ్యమంత్రి గారు మనకు నేర్పించింది కదా అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళని తిట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు చవటలు దద్దమ్మలు సన్నాసులు పనికి మాలిన ఉదవలు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి మాట్లాడిండు ఎల్కల్ సర్పంచ్ గారు చివరికి ఒక మాట అన్నాడు సార్ మా పక్కనే హాఫ్ కిలోమీటర్ అవుతల బంగళ వెంకటాపురం అనే ఒక ఊరుంటే సార్ ఆ ఊరు పచ్చగా ఉన్నది మా ఊర్లో రోడ్లు అయితే లేవు మోరీలు అయితే లేవు అంగన్వాడీ అయితే లేవు మా ఊరు నన్ను తిడుతున్నారు సార్ జర చూడు సార్ అని బతిలాడిండు అప్పుడు హరీష్ రావు ఏం చెప్పిండంటే వాళ్ళకి అర్థం కాదు జనాలకి అర్థం కాదు అది ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా పైసలన్నీ ఆడికే ఎత్తకపోతాం బేగంపేటలోనేమో గిట్ల బురద రోడ్లు ఉంచుతామని చెప్పిండు పాపం ఎల్కల్ సర్పంచ్ మంచోడు కాబట్టి సార్ ఏదో ఒకటి చేయరు సార్ మా ఊరు కూడా జరిగిన పైసలు ఇయ్యండి అని అడిగిండు మంచిది చూస్తాను వచ్చి కలు ఆ 10 లక్షల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో అది ఇస్తామని చెప్పిండు ఇలా చెప్పాలి హరీష్ రావు గారు పక్కనే ఉన్న ఇంకో సర్పంచ్ కి ఫోన్ చేసిండు ఆయన నీకంటే నేను జర మంచిగా మాట్లాడతా సార్ నువ్వు ఏమనుకోకమని చెప్పిండు హరీష్ రావుకి చెప్పిండు విన్నారా మీరంతా టేబుల్ వచ్చిన ఆయన దగ్గరికి ఆ సర్పంచ్ తోటి ఇంకో మాట చెప్పిండు ఏమని వాడు బీజేపీ గెలిస్తే ఇది హరీష్ రావు గారి భాష వాడు బీజేపీ గెలిస్తే 2 రూపాయలు పింఛన్ వస్తుంది కేసీఆర్ గెలిస్తే 2000 పింఛన్ వస్తుంది అని మాట్లాడాడు ఇలా హరీష్ రావుని అడగాలి మనం ఆ టేప్ బయట పెట్టింది ఎవరు సర్పంచ్ గారు బయట పెట్టిండ్రా నువ్వే మాట్లాడి నువ్వే బయట పెట్టావా ఆ టేపులు ఎట్లా బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయినాయి ఒకసారి చెప్పాలి ఇంతకాలం నేను హరీష్ అన్న అనే మాట్లాడుకుంటూ వచ్చిన పైసల మంత్రి గారు అని మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఇలా రాయపూర్కి వచ్చినాం ఏ ఊరు సర్పంచులకు అయితే ఫోన్ చేసి వాడి వీడని నువ్వు మాట్లాడినవో నీ మామ నేర్పించిన బల్లనే నేను కూడా చదువుకొని వచ్చిన కాబట్టి హరీష్ గారు నువ్వు పైసల మంత్రివే కదా 4 సార్లు మంత్రి చేసినావు కదా నిజంగా నీకు తెలివి ఉంటే నీ మామ చెప్పినట్టు నీ లోపల తెలంగాణ పౌరుషం ఉంటే నా ఆదిలాబాద్ ఎంపీ గెలిచిన కదా ఎంత మంది పింఛన్లు కట్ చేసినావు ఒక్కసారి బేగంపేటకు వచ్చి చెప్పాను అడగాలి ఏం చెప్తాడు పువ్వు గుర్తాడుకి వెళ్తే పింఛన్లు కట్ చేస్తాడట ఏమర్రా భాయ్ నీకు సిద్దిపేటకి ఏం సంబంధం అసలు 610 జీవో అమలు చేస్తే అందరికంటే ముందు బగాయించాలంటే హరీష్ రావునే బగాయించాలి సిద్దిపేట జిల్లాకి ఎందుకంటే దుబ్బాకకు అన్యాయం చేసిండు దుబ్బాకను ముంచినోడు దుబ్బాకకు పైసలు రాకుండా చేసినాడు బేగంపేటకు రావాల్సిన పైసల్ని ఎల్కల్ కి రావాల్సిన పైసల్ని గజ్వేల్కి ఎత్తకపోయినాడు ఎవడని ఉన్నాడంటే అది హరీష్ రావు మాత్రమే అది నేను చెప్తలేను ఆయననే ఒప్పుకున్నాడు ఎల్కల్ సర్పంచ్ తోటి మాట్లాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి మిత్రులందరూ కూడా సర్పంచ్లకు ఫోన్ చేసి బెదిరిస్తాడు ముదిరా సంఘములకు ఫోన్ చేసి బెదిరిస్తాడు ఇంకో కుల సంఘానికి ఫోన్ చేసి బెదిరిస్తాడు 2014 నుంచి ఇలా 2020లు ఉన్నాం నీ సూరత్ కెనడన్న మంత్రి అయినాక బేగంపేటకు వచ్చినావా అని అడగాలి వచ్చిండా బేగంపేటకి అన్న వచ్చిండా హరీష్ రావు సపోర్ట్ చేస్తలేరా రాయపోలేదు బేగంపేట వాళ్ళు మీరు మెత్తగా ఉన్నారు కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిండా అన్నాడేనా ఇవాళ ఎందుకు వస్తున్నాడు ఇవాళ ఓట్ల కోసం వస్తున్నాడు కారు గుర్తును గెలిపియమని అడుగుతున్నాడు మనం అడగాలి ఇవాళ దుబ్బాకొల్లం మంచోళ్ళం ప్రేమగొల్లం అమాయకులం నమ్మి 4 సార్లు గెలిపించినాం రామలింగారెడ్డిని ఎన్నిసార్లు 4 సార్లు గెలిపించినాం ఏం చెప్పిండు రామలింగారెడ్డి నేను పెన్ను పట్టుకున్నా నేను గన్ను పట్టుకున్నా గరీబోళ్ళ కోసమే పట్టుకున్నా అని చెప్పిండు మరి బేగంపేటలో గరీబోళ్ళు ఉన్నారా అమీరోళ్ళు ఉన్నారేనా ఎవరున్నారా చింతమడకర 10 లక్షలు ఇచ్చిండు సారు మరి మనకి ఇచ్చిండా ఎందుకు ఇప్పియాలి రామలింగారెడ్డి
వీడంతా బాగా పైసలు ఉన్నోళ్ళు అనుకుంటుండా కాబట్టి ఒక్కసారి హరీజరావు గారిని ఎక్కతక్క మాట్లాడక సారు మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా భోజనపేట గారి సిద్ధిపేట కూడా అంతే దూరం ఉంటుందని చెప్పాలి చెప్పాలా చెప్తవరటలు చేతులు ఎత్తురు మీరు మెత్తగా ఉన్నారు కాబట్టి ఆయన ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు హరీజరావుకి బాగా టెంపర్ ఎక్కువైంది నాలుగు సార్లు మంత్రిగా ఏమనుకుంటుండంటే దుబ్బాకాలు పొట్టి ఉన్నారు అందరు అమాయకులు ఈజీగా వేళ నెత్తి మీద చేయి పెట్టచ్చు నేను ఆరు అడుగులు ఉన్నా అనుకుంటుండ ఆయన అంతేనా ఊర్లలో ఏం సామెత చెప్తారు పొట్టు అంతా పొరుగోరు పెడితే తాత పొరుగు అంతా ఏం పెడతాడు పోషంలో పెడతాడు ఇదే వీళ్ళ దుబ్బాకాలు ఆ పని చేస్తారా చేయరా అన్న చెప్తే చెప్తలేరు అనుమానం ఉన్నట్టుంది మీకు ఇంకా చేయరా ఈ పంచాయతీ రఘునందన్ రావు పంచాయతీ హరీష్ రావు పంచాయతీ కాదు ఈ పంచాయతీ బక్కలు ఇచ్చిన దుబ్బాకానికి బలిచిన సిద్దిపేట టిఆర్ఎస్ నాయకులకి గజ్వేల్ నాయకుల అహంకారానికి మన పోరాటం మన రోడ్ ఎట్లుందన్నా గజ్వేల్ రోడ్ ఎట్లుంది చూసిరా ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ కాడికెళ్ళి గజ్వేల్ దాకా రోడ్ ఎట్లయిందో చూసిరా చంద్రశేఖర్ రావు ముక్కు లెక్క చక్కగా గీసుకున్నాడు ప్రజ్ఞాపూర్ కెళ్ళి గజ్వేల్ బస్ స్టాండ్ దాకా ఎందుకు బేగంపేట రోడ్ చేయో బేగంపేటకెళ్ళి రాయపూర్ రోడ్ ఎట్లుంది రాయపూర్ కొత్త మండలం అయింది కనీసం మండల ఆఫీస్ కట్టించిన వరే సూరత్ కి పోలీస్ స్టేషన్ కట్టించినవా ఏడున్నది పోలీస్ స్టేషన్ ఒక బంగ్లాలో అర్ధ బంగ్లాలో ఒకటో ఫ్లోర్ లో కిరాయికి ఉన్నది అరకు అని ఉంటది కాబట్టి ఏందది సారు ఫామ్ హౌస్ పక్కన జగదేవపూర్ పక్కన మరుకు అని ఉంటది ఎప్పుడైనా ఓర్రు ఫామ్ హౌస్ కాడికి పోలీసు వాళ్ళు ఓనగారు మనల్ని గాని ఆ తొమ్మిది మీద ఓర్రు ఆ పక్కన మన వెంకటాపురం అని కొట్టుకుపోయింది కదా కట్టదైపో ఆ వెంకటాపురంలో మా చుట్టాలు ఉన్నారని ఓన్రి ఆ ఫామ్ హౌస్ పక్కన పోలీస్ స్టేషన్ కడుతున్నారు ఎన్ని పైసలు వంద కోట్లు పెట్టి పోలీస్ స్టేషన్ కడుతున్నాడు ఎన్ని వంద కోట్లు ఎందుకు ఎప్పుడైనా చిన్న కోపం వస్తే సారు ఫామ్ హౌస్ మీదకి ఏమైనా లెల్లికొస్తే అలా కింద డార్మెటరీ కట్టారు 500 మందిని వేసి ఒకటేసారి కొడితే కూడా రోడ్డు మీదకి సపోర్ట్ రావద్దట అందుకని 100 కోట్లు పెట్టి మరకుకులో పోలీస్ స్టేషన్ కట్టాడు అడిగారు మీ ఓట్లు వేసిన వాళ్ళే కదా సారు మా ఓట్లతోటే గెలిచినావు కదా మా ఓట్లతోటే ఫామ్ హౌస్ కట్టుకుతావు కదా మా ఓట్లతోటే కొండ పోచమ్మ సాగర్ కట్టుకున్నావు కదా మరి మా దుబ్బాకకి మల్లన్న సాగర్ ఎందుకు కట్టలేదని అడగాలి అడుగుతారా అడగారా ఎన్ని కుట్రలు అంటే ఒకసారి ఆలోచించరు అల్లుని కోసం రంగనాయక సాగర్ కడతాడు మామ కోసం కొండ పోచమ్మ సాగర్ కట్టుకుంటాడు అల్లుడు తలాపుకుంటాడు మామ కాళ్ళ కట్టుకుంటాడు మధ్యలో మనకు పెట్టిన ప్రాజెక్టు పేరేంది మల్లన్న సాగర్ ఆయన ఏమనుకున్నాడు చివరి గుళ్ళు అన్ని ఇడిచిపెట్టినట్టుంటాయి మన బేగంపేట లెక్క దాన్ని కూడా ఇడిచిపెట్టచ్చు దీన్ని ఎవడు అడిగేటోడు ఉండడు అందుకని దాని మొదలు మల్లన్న సాగర్ అని పెట్టుకున్నాడు కానీ కేసీఆర్ మర్చిపోయిండు ఆ శివుని కోటి మూడో కన్ను ఉంటది అని ఉంటదా 5 ఏళ్లకోసారి జరగాల్సినటువంటి ఈ ఎన్నిక 2 ఏళ్లకే ఎందుకు వచ్చిందంటే శివునికి కూడా కోపం వచ్చింది అరే మా వాళ్ళు మంచి వాళ్ళు దుబ్బాకోళ్ళు అమాయకులు బేగంపేట వాళ్ళు అందుకంటే మంచి వాళ్ళు నోరు లేని వాళ్ళు బేగంపేట వాళ్ళని కేసీఆర్ ముంచుతున్నాడు కాబట్టి ఒక్కసారి వీళ్ళకి నోరు తెలుస్తేందుకు మోకా ఇద్దాం అది ఓట్ల రూపంలో ఇద్దామని చెప్పి ఈ ఉప ఎన్నికంలో వచ్చాడు ఇప్పుడు మీరు ఆలోచించాలి సారు దొడ్లే ఇప్పటికే 101 మందిని కట్టేశాడు టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు 88 మంది అయితే ఇతర పార్టీల గుర్తులకెళ్ళి గెలిపించి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ మందల కడుతుంది తెచ్చి మన దొడ్ల వేలేమని చెప్పి అట్లా వేలుకొచ్చుకున్న వాళ్ళు 101 మంది ఉన్నారు ఎంతమంది 101 మంది ఉన్నారు వీళ్ళ కొత్తగా దుబ్బాక గెలిస్తే గెలవకపోతే వీళ్ళకి వచ్చేటువంటి ఫరకేం లేదు ఉన్నదా ఏమైనా ఫరకు 100కు 101 అవుతుంది అంతేనా అంత పెద్ద రామలింగారెడ్డి 4 ఏళ్లలో 4 టర్ములలో 4 సార్లు మన బేగంపేటకి రోడ్ వేయలే ఎలుకలకు రోడ్డు వెనకడికి వేసిన రోడ్డు కొత్త రోడ్డు లేదు ఎలుకలకు ఉన్నదా మన రాయపల్లికి మన మండల కేంద్రం వెళ్ళిపోయే రోడ్డు ఇట్లా బట్టి వడ్డపల్లి మీదకి వెళ్ళిపోతే రోడ్డు ఎవరైనా సెల్ల డెలివరీ ఉందని దవాఖానకు వెళ్ళకపోతే వడ్డపల్లికి వెళ్ళి గజ్వేల్కి వచ్చే వరకు సెల్ల డెలివరీ అయిపోతుంది వాళ్ళ ఆయనకు ఆటో ఖర్చు తప్పితే దవాఖాన ఖర్చులు కూడా మిగులుతాయి ఇంత మంచిగా మన రోడ్లు ఉన్నాయి గజ్వేల్ చూడండి గజ్వేల్ కు రోడ్ వేస్తారు గజ్వేల్ కు రింగ్ రోడ్ వేస్తారు గజ్వేల్ కు రైలు వస్తుంది గజ్వేల్ కు బస్సు వస్తుంది గజ్వేల్ లో మార్కెట్ కట్టిండు చూసిర్రా మార్కెట్ 100 కోట్లు పెట్టి సమీకృత మార్కెట్ కట్టిండు కట్టుకున్నాడా మరి దుబ్బాకలు ఉన్నాయా రాయపల్లి ఉన్నాయా ఏమున్నది మరి దుబ్బాకలు అంటే అనాథోళ్ళు దుబ్బాకలు అంటే ఇడిచిపెట్టిన వాళ్ళు దుబ్బాకలు అంటే పనికి రాని వాళ్ళు కేసీఆర్ దృష్టిలో ఇది విషయం